ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య పార్టీ, ప్రగతిశీల పార్టీ ఐదేళ్లకొకరు చొప్పున పాలిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రగతిశీల పార్టీ వంతు. ఏమయ్యా డేవిడ్, ఈసారైనా యువజన కార్యదర్శి పదవి మా అబ్బాయికి వస్తుందా? ఎలాగో పెద్ద అయిన బామర్థిని పట్టుకున్నారుగా, ఇంకెందుకు భయపడతారు? సరే పట్టుకున్నానులే, కానీ లిస్టులో యోగ్యాడి పేరుందే, అందుకే కంగారుగా ఉంది. లిస్టులో మాత్రమే కాదు, అందరి మనసులోనూ ఉన్నాడు. అన్నా, మనం బతకడానికి రాజకీయాల్లోకి వచ్చాం, వాడు పుట్టిందే రాజకీయాల కోసం. వాడికే ఆ పదవి రావాలనుంటే ఎవ్వరూ మార్చలేరు. ఏంటి బాగున్నారా? అయ్యగారు బామర్దొస్తే అయ్యగారే వచ్చినట్టుంది. అయ్యగారు షార్ప్గా 10 గంటలకు ఆన్లైన్లోకి వస్తారు, అప్పుడు పోస్టింగ్ లిస్టులో ఉన్న 5 గురు స్క్రీన్ ఎదురుగా ఉండాలి. అక్కతో మాటేశాను, పని జరిగిపోయినట్టే. నీకోసం వాడిని పార్టీలో చేర్చుకున్నాను, ఇప్పుడు వాడు చెప్పినవన్నీ నేను చేయాలి. అర్హత లేకుండా ఆశించొద్దని చెప్పు, పో. అయితే నీ మాట గెలువ అంతేనా? రే తమ్ముడు, రే. నలుగురిలో 3 మీ పేరు చెప్పగానే కాన్ఫరెన్స్కి కూడా రాకుండా భయపడి పారిపోయారు. యోగిగాడు ఒక్కడే మిగిలాడు, వాడు మన మాట అస్సలు వినడు. ఇప్పుడు దాకా రాని యోగి ఇంకెప్పటికీ రాకూడదు. కాన్ఫరెన్స్ని ఎగ్గొట్టిన ఇలాంటి వాడికి 10,000 ఇస్తారని చెప్పి బావగారినే పడేస్తాను. ఆడెక్కడ కనుక్కో. అంకుల్, స్పీకర్ ఆన్ చేయనన్న. రే యోగి, ఎక్కడున్నావురా? స్కూల్ వ్యాన్ పంచర్ అయింది, పిల్లల్ని దింపేసేస్తాను. రే బండాంచి దిగరా. నమస్తే అన్న. చూడ్డానికి నిగనిగలాడుతూ దున్నపోతుల్లా ఉన్నారు, ఇలా అడ్డంగా నుంచున్నారండి. బండ్లో స్కూల్ పిల్లలు ఉన్నారు, కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా. దెబ్బలు తగిలితే ఏమవుతుంది? వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తావు, పార్టీ ఆఫీస్కి వెళ్ళలేవు. ఓ, పార్టీ ఆఫీస్కి నేను వెళ్ళకూడదు? అయ్యో, మీరు ఒకళ్ళు వెళ్ళండి అన్న, వెళ్ళండి, స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళండి. అలా వెళ్ళాలనుకుంటే నువ్వు మమ్మల్ని దాటెళ్ళాలరా? నాకు దాటడం తెలియదు, కావాలంటే మిమ్మల్ని తొక్కి వెళ్తాను. ఒక్క నిమిషం, రే కూర్చోరా. ఇదిగో పిల్లలు, బయట జరిగేది పట్టించుకోకుండా వీడియో గేమ్స్ ఆడుకోండి, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, చొక్క మీద మరక పడకూడదు. అందరికీ అర్థమైందిగా? మరక పడకూడదని చెప్పానుగా. చొక్క ఏంట్రా నీ బాధ? పుయ్, సరే పుయ్. గొడవ అయితే చొక్కా మరకైద్దని నాకు తెలీదా? ఎప్పుడు అలర్ట్గా ఉండేవాడారా రాజకీయ నాయకుడు. ఎంతసేపు అయింది, ఇంకా రాలేదు, ఎక్కడున్నాడబ్బా? రే ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? రే భగత్, పుట్టింది పెరిగింది చూసింది చేసిందానికంటే మన తర్వాత ఏం మిగిలిందనేదరా ముఖ్యం. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నా? రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి మాయ మాటలు చెప్పాలరా అయ్యగారు? అయ్యగారు నమస్కారం. యువత అధ్యక్ష పదవికి మన జిల్లా కార్యదర్శి 5 పేర్లు సిఫారసు చేశాడు. యువజన విభాగం అధ్యక్ష పదవి సామాన్యమైంది కాదు, పార్టీ భవిష్యత్తే అతని చేతిలో ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు గత ఎన్నికల్లో
మనం ఓడిపోయినప్పటికీ అతని వార్డులో మామూలు కంటే 5,000 ఓట్లు ఎక్కువ తెచ్చినవాడు నేను పేరు పెట్టిన పిల్లాడు యోగి. ఇక మీదట అతనే యువజన విభాగానికి అధ్యక్షుడు. పార్టీ కార్యకర్తలు, పార్టీకి చెందిన అందరూ పార్టీ కార్యక్రమాల్లో అతనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అడుక్కొనుంటే నేనే ముస్టేసేవాడిని కదరా, రౌడీల్ని పంపించాలా? యోగి పవర్రా.